25 కేజీల మటన్, 25 కేజీల రైస్ కదా, 25 కేజీల పొట్టెలు ఒకటే. ఆయిల్ ఎంత పోస్తున్నా? 6 కేజీలు. దే ఆర్ ప్రిపేరింగ్ ది వీడియో నా. హౌ టు మేక్ బిర్యానీ ఇన్ ఇండియా, విలేజ్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇన్ ఏ విలేజ్. కొంచెం తెలివాత కావాలి మాకు అన్నం లేకే. సన్ఫ్లవర్ ఆయిల్ ఇది బాగుంటుందా? గ్రౌండ్ నట్ ఆయిల్ బాగుంటుందా? ఇదే బాగుంటుంది. పని కావాలి అది, ఎల్లటి బుడ్లు, ఇవి లవంగాలు కలిపి దాంట్లో. అదేంది అది? మెంతాకు బిర్యానీకి కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, మళ్ళీ చేదు వచ్చేస్తుంది, వాసన రాకుండా బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ కూడా. అల్లము, వెల్లుల్లి కలుపుకొని వేసుకోవాలి. అవి ఎంత ఉందో అది కూడా అంతే వేసుకోవాలి, సగం 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 బిర్యానీకి తగ్గట్టు. రుచికి ఎంత కారం కావాలో అంత, అంత రుచికి అంత. అదేంది అది? ఇది వచ్చి ఎంత, ఇది కస్తూరి మేతి, ఇది కొంచెం వేసుకుంటే బాగా టేస్ట్ అవుతుంది. టేస్టింగ్ సాల్ట్, ఇది టేస్టింగ్ సాల్ట్, ఇది కూడా మటన్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి వేసుకోవాలి లైట్గా. ఇవన్నీ వేస్తారు పెద్దదైతే, అది పెద్దదైతే 25 కేజీలు అట్లా పడితే పెద్ద, 20 కన్నా పైన పెడితే బిడింగ్ వేసిస్తాం. 10 కేజీలు 12 కేజీలు పడితే అవి వచ్చి కొంచెం నీట్గా ఎంత మసాలా ఉంటుంది. లేచండి, చెప్పు. 25 కేజీల మటన్, 25 కేజీలు ఫస్ట్, 20 ఇది వచ్చి 5 కేజీలు, 25 కేజీలు. రెండు సేపు పెట్టదా? ఆధా గంట పట్టణాన్ని గంట పైన పడుతుంది, గంట పడుతుంది, అదే గంట పడుతుంది. వెళ్ళిన తర్వాత మళ్ళా ఇప్పుడు కట్ చేసుకోండి, మళ్ళీ పెట్టుకోండి. బోలో ఇట్లా కొంచెం ముడిగిపోయింది ఇప్పుడు, ఇది ఉడికిపోయింది బాగా చూపించు. అట్లా పగిలిపోతే, పగిలిపోతే ఇట్లా మళ్ళీ మసాలా అన్నీ వేసుకోవచ్చు మీరు. మళ్ళీ ఏమి ఇది, దీనికి ఏం ప్రాబ్లం ఉండదు. దీనికి సరిపడే ఉప్పు, ఇరవై 25 కేజీలకి ఎంత సరిపడుతూ ఉంది. ఉప్పు రుచి ప్రకారం వేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినప్పుడు ఉప్పు రుచి ప్రకారం కొనాలి. ఇదేంది ఇది?
మిర్చి పొడి, మిర్చి చిల్లీ, చిల్లీ పౌడర్ ఎంత కారం కావాలంటే అంత వేసుకుంటాం. స్పైసీ అంటే మోర్, లెస్ స్పైసీ అంటే తక్కువ. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఎంతసేపు పెట్టాలి ఇదంతా కలిపిన తర్వాత మళ్ళీ ఉడకబెడతావా? లేదు, కొంచెంసేపు, ఎన్ని నిమిషాలు? ఇవి కారము ఉప్పు దాంట్లో కలిసిపోతే మళ్ళీ టమాటాలు వేస్తాం. తిప్పు. మేము అప్పుడు వచ్చి మాంసానికి ఉప్పు వేసుకున్నాం, ఇప్పుడు వచ్చి రైస్ ఉప్పు. ఎవరు పెద్ద అయిపోలేరు ఇంటర్లో ఎప్పుడు? నేను ఒకసారి కందుకూరుకు వచ్చినప్పుడే అంతే, అమ్మాళ్ళు మామూలుగా తర్వాత అమెరికాకి వెళ్ళిపోయినా ఒకసారి రవి పడిపోయినప్పుడు గుర్తుపట్టాను విజయం రవి పడిపోయినప్పుడు ఇచ్చాను మళ్ళీ ఉంటావాలనుకున్నాను లోపల వెళ్ళిపోయినా మళ్ళీ అడిగితే వెళ్ళిపోయిన ఇది లాస్ట్ లో ఫైనల్ అది వేసుకుంటే అయితే ఐసూరు వస్తే బియ్యం వేద్దాము, అయిపోతుంది బిర్యానీ. ఇది ఇట్లా ఎన్ని మినిట్స్ వెయిట్ చేయాలా? ఎన్ని నిమిషాలు? ఇది శాఖం ఎక్కువ తగిలి అది ఉడకాల, ఉడకాలి, ఉడికేస్తే అయిపోతుంది రైస్. సరే, అట్లా ఉడికిపోతే మళ్ళీ ఇప్పుడు బియ్యం వేయచ్చు. 25 కేజీ బియ్యం కదా. టైమింగ్ అడుగు, ఎంతసేపు అని చెప్పినాడు? అది శాఖం వస్తే అది ఉడకాల, ఉడకాల ఉడికిన తర్వాత అయిపోయింది ఇప్పుడు బిర్యానీ. అది మూత వేసేసి దానిపైన అగ్గి వేసేస్తే అది కొంచెం శాఖానికి రెడీ అయిపోతుంది. టైం ఎస్టిమేషన్ ఉంటుందా నీకు, లేకపోతే ఇది ఉంటుంది? 10 నిమిషాలు ఇట్లా వేసుకోవాలి. ఏం లేదు, డైరెక్ట్ గా అయిపోయిందా? అంతే, అయిపోయా. తినడమే 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 తర్వాయి భాగం. అంతే, 10 నిమిషాలు అయిపోతే ఇదంతా ఇది అయిపోతుంది. దళ్ళం కింద బాగా కింద ఎందుకు మాడు కాకుండానా కింద
ఓన్లీ హీటే, ఎక్కువ హీట్ ఉంది అందుకని నీళ్ళు కొట్టేస్తే నల్లది రాదు, ఎఫెక్ట్ ఏం రాకుండా. ఓకే, ఇప్పుడు మొత్తం రెడీ అయిపోతుంది బిర్యానీ. ఓకే, మళ్ళా మళ్ళా ఇవాళ కబ్గీర్ పెద్దది, పెద్ద కబ్గీర్ ట్యాప్ అమ్మ, కబ్గీర్ పెద్దది. పీసులు బాగున్నాయి, బిర్యానీ రెడీ, కుంభకమలాడుతుంది ఫ్లేవర్. మెయిన్ షెఫ్ చెప్తాడు, చెప్పేసి రియాజ్. నా పేరు రియాజ్, వంట మాస్టర్. అంతేనా యా ఊరు అంతా చెప్పు కొంచెం? కదిరి, అన్నంటపూర్ డిస్ట్రిక్ట్ కదిరి. ఎక్కడెక్కడ తిరుగుతామో చెప్పు. అన్ని కడప, పుదుటూరు, వేంపల్లి, అన్నంటపూర్, ధర్మవరం, నమన్పల్లి, తిరిగి వచ్చి ఇళ్ళలో చేసిపోతాం. ఇళ్ళల్లో చెప్తే ఏ పని అయినా. ఫోన్ నెంబర్ చెప్పు. 6309261898 అదే నెంబరు, కావాలంటే కాంటాక్ట్ చేయండి. అంతేనా, ఇంకొక నెంబర్ ఉందా? అదే. సరే.